క్రికెట్ ప్రపంచ కప్ 2023లో టీమిండియా మరో విక్టరీ సాధించింది. చెన్నై చెపక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన టీమిండియా ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై సూపర్ విక్టరీ సాధించింది. ఆఫ్ఘనిస్తాన్పై కూడా అలాంటి ఇలాంటి విక్టరీ సాధించలేదు. వాళ్ళు సెట్ చేసిన టార్గెట్ని కేవలం 35 ఓవర్లోనే చేజ్ చేసి నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకుంది. ఈ విజయంతో టీమిండియా ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. మొత్తానికి ప్రపంచ కప్ పాయింట్స్ టేబుల్లో టీమిండియా మెరుగైన రన్ రేటుతో 4 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో న్యూజిలాండ్ ఉంది. ఇంకా ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాకి చాలా ప్లస్సే జరిగిందని చెప్పవచ్చు. అటు బ్యాటింగ్ కానీ ఇటు బౌలింగ్ విభాగాల్లో కానీ టీమిండియాకి కొన్ని అంశాలు కలిసి వచ్చాయి. అలాగే కొన్ని అంశాలలో కూడా టీమిండియా ఇంకా మెరుగుపడాల్సి ఉంది. అసలు టీమిండియా కలిసి వచ్చిన అంశాలు ఏమిటి, మెరుగుపడాల్సిన అంశాలు ఏంటి, అసలు ఈ మ్యాచ్ గురించి, మ్యాచ్ ఎలా జరిగింది, ఆఫ్ఘనిస్తాన్ మనకి టీమిండియాకి పోటీ ఇచ్చిందా లేదా మొత్తం మనం చూసుకుందాం. ఫస్ట్ టాస్ గెలిచి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకొని 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. వాళ్ళ కెప్టెన్ అజరుత్తుల్లా షాహిది 80 పరుగులు చేశాడు. అయితే టీమిండియా లాంటి జట్టుపై 272 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్లో మంచి పోటీ ఇచ్చిందే అని అనుకోవచ్చు. కానీ ఇది ఢిల్లీ పిచ్ అనేది బ్యాటింగ్ ట్రాక్. అలాంటి బ్యాటింగ్ ట్రాక్పై కూడా ఎంతోమంది పించ్ హిట్టర్లు ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఉన్నారు. అలాంటి జట్టును కూడా టీమిండియా 300 పరుగులు చేయకుండా కట్టడి చేసింది. ఈ విజయంలో ముఖ్యంగా బుమ్రా గురించి చెప్పుకోవాలన్నమాట. బుమ్రా సూపర్ బౌలింగ్ వేశాడు. అసలు 4 ఓవర్లు 4 వికెట్లు తీశాడు. 10 ఓవర్లో కేవలం 39 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. సూపర్ అంటే ఫస్ట్ కొత్త బంతితో స్వింగ్ చేయడంలో కానీ ఆ తర్వాత బంతి పాతబడ్డప్పుడు వేరియేషన్లు, యార్కర్లు, స్లో బంతులు, ఇలా అన్ని బంతులతో బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టాడనమాట. కాకపోతే మనం బౌలింగ్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది మహమ్మద్ సిరాజ్. మహమ్మద్ సిరాజ్ మాత్రం ఈ మ్యాచ్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మహమ్మద్ సిరాజ్నే ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు టార్గెట్ చేశారు. మహమ్మద్ సిరాజ్ అంటే ఆసియా కప్ ఫైనల్లో 6 వికెట్లు తీసిన తర్వాత మహమ్మద్ సిరాజ్ నుంచి ఈ ప్రపంచ కప్లో మనం అంతగా రాణించింది లేదు మహమ్మద్ సిరాజ్. ఫస్ట్ ఆస్ట్రేలియా మ్యాచ్పై కూడా వికెట్ తీయలేకపోయాడు, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్పై కూడా వికెట్ తీయలేకపోయాడు. ఇది ఒక్కటే కొంచెం మనకి మైనస్గా అనిపించింది. అటు హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. తర్వాత కుల్దీప్ యాదవ్ మిడిల్ ఓవర్లో కేవలం 40 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. రవీంద్ర జడేజా వాళ్ళ పరుగులు వికెట్లు దిగిపోయిన పరుగులు కట్టడి చేశాడు. ఇలా అందరూ బాగానే రన్ ఇచ్చారు, కానీ కొంచెం మహమ్మద్ సిరాజ్ మాత్రమే కొంచెం లయ తప్పినట్టు కనిపించింది. ఈ 1 బౌలర్ లయ అందుకుంటే టీమిండియాకి చాలా కలిసి వచ్చింది అనమాట. ఇంకా 273 పరుగులు టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకి చాలా ప్లస్ పాయింట్లు అనమాట. ఎందుకంటే గత మ్యాచ్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ, ఈశాన్ కిషాన్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళు 3 డక్అవుట్లుగా వెనక్కి దిగారనమాట. వాళ్ళకి ఈ మ్యాచ్ అనేది కొంచెం కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే కొంచెం బ్యాటింగ్ ప్రాక్టీస్, కీలక మ్యాచ్లు ఉన్నాయి మనకు ముందు రాబోయే రోజుల్లో. పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ వంటి స్ట్రాంగ్ టీమ్స్తో టీమిండియా తలపడాలి. ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ డక్అవుట్లు అయ్యారు, వాళ్ళకి కొంచెం బ్యాటింగ్ ప్రాక్టీస్ కావాలి. ఈ బ్యాటింగ్ ప్రాక్టీస్ అనేది ఈ మ్యాచ్ ద్వారా వచ్చింది. ఇంకా మన చేసింగ్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి అంత చెప్పినా తక్కువ అనమాట. కళాత్మక విధ్వంసం అంటారనమాట. అటు అంత తన క్లాసిక్ బ్యాటింగ్తో 4లు 6లు అసలు ఎన్నో ఒక్క మ్యాచ్ ద్వారా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు హిట్ మ్యాన్ అనమాట. 80 బంతులు 131 పరుగులు చేశాడు. ఈ తన ఇన్నింగ్స్లో ఎన్నో రికార్డులు అంటే హయ్యెస్ట్ సెంచరీలు, ప్రపంచ కప్లో 7 సెంచరీలు చేసి సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే ఈ మ్యాచ్లో 5 సిక్సర్లు కొట్టి 3 సిక్సర్లు కొట్టినప్పుడే క్రిస్ గేల్ హయ్యెస్ట్ సిక్సర్లు, వన్డేలో 553 సిక్సర్లు కొట్టిన రికార్డును కూడా బద్దలు కొట్టాడు. అలాగే ప్రపంచ కప్లో 19 ఇన్నింగ్స్లోనే 1000 పరుగుల మార్పును అందుకొని డేవిడ్ వార్నర్ రికార్డును కూడా సమం చేశాడు. ఇలా ఒక్క మ్యాచ్లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. రోహిత్ శర్మ క్లాసిక్ బ్యాటింగ్ గురించి పక్కన పెడితే ఇషాన్ కిషాన్కి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఇషాన్ కిషాన్ ఉన్నంతసేపులో అంటే హిట్టింగ్ చేయకపోయినా కూడా ఫస్ట్ కొంచెం స్ట్రైక్ రొటేట్ చేస్తా రోహిత్కి ఛాన్స్లు ఇచ్చా ఉన్నాడు. తర్వాత వీలు చిక్కినప్పుడు బౌండరీలు కొట్టాడు. కాకపోతే హాఫ్ సెంచరీ చేయకుండా 47 పరుగులు వద్దే అవుట్ అయ్యాడు. కాకపోతే మున్ముందు మ్యాచ్లో, ఎందుకంటే గిల్ పూర్తిగా కోలుకున్నప్పటికీ ఇంకా 2-3 మ్యాచ్లు అందుబాటులో ఉండకపోవచ్చని మన జాతీయ మీడియా కానీ కొన్ని సమాచారం తెలుస్తుంది బీసీసీఐ అధికారుల ద్వారా. కాబట్టి
ఇషాన్ కిషన్ ఓపెనర్గా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇషాన్ కిషన్ కొంచెం తన అంటే బిగ్ స్కోర్ కన్వర్ట్ చేయడంలో చేసుకోవడంలో కొంచెం ఇషాన్ కిషన్ రాటు తేలాల్సి ఉంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. చేజ్ మాస్టర్. మన ఆస్ట్రేలియా మ్యాచ్ మీద మనం చూసాం కీలక ఇన్నింగ్స్ 85 పరుగులు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు హాఫ్ సెంచరీతో తన సత్తాతో చాటాడు విరాట్ కోహ్లీ. అంటే రోహిత్ కొట్టేశాడు, మనం వచ్చి దూకుడుగా ఆడి తొందరగానే ఫినిష్ చేద్దామని అనుకోలేదు. తన ఈ వికెట్కి దొరికిన బంతల్లో ఫో బౌండరీ బాత్తో స్ట్రైక్ రొటేట్ చేస్తే మనం పాత కోహ్లీని మళ్ళీ గుర్తుకు తెచ్చాడు. తను ఎప్పటికైనా చేజ్ మాస్టర్లో తను మించినోడు లేడని మరోసారి నిరూపించాడు. ఇంకా శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే గత మ్యాచ్లో ర్యాష్ షాట్తో అవుట్ అయ్యాడు, కానీ ఈ మ్యాచ్లో ఉన్నంతసేపు ఎంతో పరిణితిగా ఆడాడు అనమాట. అంటే స్ట్రైక్ రొటేట్ చేస్తూ తనకు కావాల్సిన ఇన్నింగ్స్ని రొటేట్ చేస్తూ వీలు చిక్కినప్పుడు సిక్సర్లు ఫోర్లతో ఆల్రెడీ ఇచ్చాడు. ఇలా ఓవరాల్గా టీమిండియాకి ఈ మ్యాచ్ కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే మున్ముందు మ్యాచ్లో మనం పాకిస్తాన్తో ఆడబోతున్నాం 14వ తారీఖు. ఈ కీలక మ్యాచ్కి ముందు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంతా ఫామ్లోకి వచ్చారు. అలాగే బౌలింగ్ విభాగంలో మన బౌలర్లు డిఫరెంట్ వేరియేషన్స్తో సత్తా చాడుతున్నారు. ఒక్క సిరాజ్ బాయ్ మాత్రం ఫామ్లోకి లయ అందుకుంటే మాత్రం టీమిండియాకి తిరుగు ఉండదు. అలాగే షార్దుల్ ఠాకూర్ కూడా ఈ మ్యాచ్లో పర్వాలేదు అనిపించాడు. కీలక సమయంలో ఒక వికెట్ తీశాడు. కాకపోతే షార్దుల్ ఠాకూర్ బదులు షమీన్ జట్లోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. మరి మున్ముందు మ్యాచ్లో టీమిండియా షమీన్ జట్లోకి తీసుకుని ఇద్దో లేదో వేచి చూడాలి.